ఇద్దరు రాక్షసులు మన నందగోకులాన్ని కాల్చి పూడి చేస్తున్నారు. నిజోనంద, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఆ బ్రహ్మ నీ కొడుకుల్ని దేంతో తయారు చేశాడా అని. వాళ్ళిద్దరూ ఎలా కొట్టారంటే ఆ దెబ్బతో ఇద్దరాసురులు మట్టి కరిచారు. ఏం చెప్పమంటారు, అది చూసి మేమంతా నిశ్చేష్టులమయ్యాం. ఇదంతా దేవతల రాజైన దేవేంద్రుని కృప వలన సంభవించింది. మనం వారి పూజకు ఏర్పాట్లు చేయాలి. ఆ చూడమ్మా, వారి పూజకు ఏర్పాటు చేయమని వెళ్ళి యశోదకు చెప్పు. నేను తర్వాత వస్తాను. మీరందరూ కూడా వెళ్ళి పూజకు ఏర్పాట్లు చేసుకోండి. ఏంటి మాత ఈ హడావిడంతా? పూజకు. అప్పుడప్పుడు ఈ తండ్రిని కూడా అడుగుకన్నయ్యా. తండ్రిని అడగాల్సిన అవసరమేముంది? నా కన్నయ్య ఎప్పుడూ నన్నే అడుగుతాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, నా కన్నయ్యకు నాకు మధ్య ఎప్పుడూ రాకండి. చెప్పేశాను అంతే. వెళ్ళు నాన్న, ఉట్టు మీదున్న వెన్న తీసుకుని ఆరగించు. సరేగాని ముందిదంతా ఏంటో చెప్పు. ఇదంతా దేవరాజైన ఇంద్రుని పూజకు మోహనా. మనమా ఇంద్రుని పూజని ఎందుకు చేయాలి మాత? అలా ఇంకెప్పుడు అనకు కన్నయ్య. దేవేంద్రుని క్రోధం చాలా భయంకరంగా ఉంటుంది. మాత, భయపెట్టేవాణ్ణి ఎందుకు పూజించాలి? క్రోధించడం అనేది మంచి పని కాదు కదా. పూజ చెయ్యకుంటే క్రోధం తెచ్చుకునేవాడు అతనేం భగవంతుడమ్మా. పూజ చేయడం అనేది ప్రాణుల కర్మ మాత. కాని పూజ చేయించుకోవడం అనేది భగవంతుని కర్మ కాదు కదా. అరే, ఎందుకలా నవ్వుతున్నారు మీరు? వీడికి వివరించండి. నువ్వే వివరించు. నీకు నీ కన్నయ్యకి మధ్య నేనెందుకు రావడం? ఏమైనా వీడు అడిగిన దాంట్లో అర్థం ఉంది యశోదా. తాము తండ్రిని గుర్తుంచుకోండి. బిడ్డకు వివరించలేకపోతే మరి ఊరుకోండి, అంతేగాని రెచ్చగొట్టకండి. నీ కన్నయ్యను ఎవ్వరూ రెచ్చగొట్టలేరు యశోదా. ఇతరుల పిల్లలు కేవలం గోవుల్నే కాస్తారు, ఇతను మొత్తం బృందావనాన్నే కాపు కాస్తాడు. ఏంటి మాత ఈ హడావిడంతా? పూజకు. అప్పుడప్పుడు ఈ తండ్రిని కూడా అడుగుకన్నయ్యా. తండ్రిని అడగాల్సిన అవసరమేముంది? నా కన్నయ్య ఎప్పుడూ నన్నే అడుగుతాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, నా కన్నయ్యకు నాకు మధ్య ఎప్పుడూ రాకండి. చెప్పేశాను అంతే. వెళ్ళు నాన్న, ఉట్టు మీదున్న వెన్న తీసుకుని ఆరగించు. సరేగాని ముందిదంతా ఏంటో చెప్పు. ఇదంతా దేవరాజైన ఇంద్రుని పూజకు మోహనా. మనమా ఇంద్రుని పూజని ఎందుకు చేయాలి మాత? అలా ఇంకెప్పుడు అనకు కన్నయ్య. దేవేంద్రుని క్రోధం చాలా భయంకరంగా ఉంటుంది. మాత, భయపెట్టేవాణ్ణి ఎందుకు పూజించాలి? క్రోధించడం అనేది మంచి పని కాదు కదా. పూజ చెయ్యకుంటే క్రోధం తెచ్చుకునేవాడు అతనేం భగవంతుడమ్మా. పూజ చేయడం అనేది ప్రాణుల కర్మ మాత. కాని పూజ చేయించుకోవడం అనేది భగవంతుని కర్మ కాదు కదా. అరే, ఎందుకలా నవ్వుతున్నారు మీరు? వీడికి వివరించండి. నువ్వే వివరించు. నీకు నీ కన్నయ్యకి మధ్య నేనెందుకు రావడం? ఏమైనా వీడు అడిగిన దాంట్లో అర్థం ఉంది యశోదా. తాము తండ్రిని గుర్తుంచుకోండి. బిడ్డకు వివరించలేకపోతే మరి ఊరుకోండి,
అంతేగాని రెచ్చగొట్టకండి. నీ కన్నయ్యను ఎవ్వరూ రెచ్చగొట్టలేరు యశోదా. ఇతరుల పిల్లలు కేవలం గోవుల్నే కాస్తారు, ఇతను మొత్తం బృందావనాన్నే కాపు కాస్తాడు. సరే, నేను చెప్పాను కదా ఇంద్రుణ్ణి పూజించొద్దని. మన పూర్వీకుల నుంచి ఈ పూజ జరుగుతూ వస్తోంది నాన్న. పూజ లేకుండా జీవితమే లేదు. అయితే ఎవరు పూజకు అర్హులో వారినే పూజించు మాత. అయితే పూజకు యోగ్యులు ఎవరు కన్నా? మనం యాదవులం కదా తండ్రి. మన జీవనం గోవులతో ముడిపడి ఉంది. అందుకే మనకు గోవులు పూజనీయం. అవి మనకు తాగడానికి పాలు, అలాగే తినడానికి వెన్నెను ఇస్తున్నాయి. అందుకే గోవుల్ని పూజించమ్మా. ఇక గోవుల జీవనం వనాలు లేకుంటే సంభవం కాదు. వనాలు లేకుంటే గోవులు ఎక్కడ మేతమేస్తాయి? అందుకే ఆ వనాలను పూజించమ్మా. వనాలు లేనట్టయితే గోవులు కూడా ఉండవు. అలాగే యమునను పూజించు. అది మన వృక్షాలకి అమృతాన్ని త్రాగిస్తుంది. అలాగే పర్వతాలను పూజించు మాత. అవి తేలిపోతున్న మేఘాలను అడ్డుకొని వర్షాన్ని కురిపిస్తాయి. వాటి కారణంగానే మన వనాలు పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని పూజించమ్మా. ఇవే పూజకు యోగ్యమైనవి. ఆపై మనం పూజించదగినది మన గోవర్ధన పర్వతం. ఆ ఇంద్రుని క్రోధానికి భయపడకమ్మా. ఎందుకంటే పూజనీయులైన వారు క్రోధం తెచ్చుకోరు. నువ్వు నాకు పూజనీయురాలివి. నువ్వెప్పుడైనా కోపగించుకున్నావా? అలా మాట్లాడకు కన్నా. వారి క్రోధం ఉరుములా ఉంటుంది. వారి చేతుల్లో వజ్రాయుధం ఉంటుంది. వారికి భయపడాలి. నేను భయపడ్నమ్మా. గోవర్ధనగిరి వేలిపై నిలిపెను శుభకరుడు వేణుధరుడు ఈనాటితో ఆయను గిరిధరుడు ఆయను గిరిధరుడు క్షమించమనెను ఇంద్రుడు వేడెను శరణంటూ నారాయణుడే క్షమించెను నరుని తలచుకుంటూ నరుని తలచుకుంటూ ఏమన్నావు? నందుని పుత్రుడు గోవర్ధన పర్వతాన్ని లేవనెత్తాడా? అవును మహారాజా. కాని నందునికి పుత్రుడెలా వచ్చాడు? అతన్ని పూతన చంపేసింది. నువ్వే కదా సమాచారం అందించింది. అవును మహారాజా. మరి నందునికి మరో పుత్రుడు జన్మించుండొచ్చు మహారాజా. అతను పర్వతాన్ని ఎత్తడం నువ్వు స్వయంగా చూశావా? చూశాను మహారాజా. అయితే అతడు నందుని పుత్రుడయ్యే అవకాశమే లేదు. ఆలోచిస్తే దేవకికి జన్మించిన అష్టమపుత్రుడనిపిస్తోంది. కానట్లయితే పూతన వంటి దాన్ని చంపగలిగేవాడు కాదు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలిగేవాడు కాదు. మేము
మధురారాజులైన కంసులం, మేము విధాత సవాలును స్వీకరిస్తున్నాము. విధాత అన్నాడు దేవకి అష్టమ పుత్రుడు నన్ను వధిస్తాడని, కానీ మేము దేవకి అష్టమ పుత్రుణ్ణి మేమే హతమారుస్తాము.